చూపించి నా కింద అమ్మవారికి చూపించిన తల్లి చేపించుకుంటే నాతో అమ్మవారికి ఎంత చేసేసారు గ్రామ దేవుడు తల్లి చీర పెట్టుకుంటాను ఒప్పుకున్నా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అంతా షేర్ చేసుకో విషయం ఏమిటి అంటే ఈ ఉగాది రోజున మా గ్రామదేవత పూజను అలాగే ఇంట్లో అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ చక్కగా చేసుకున్నామండి మీరందరూ కూడా ఎన్నో సంతోషాలతో ఉగాది పూజని చాలా చక్కగా చేసుకుని ఉంటారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చక్కగా పూజా ఫొటోస్ని మీ అందరూ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా నా ఐడికి షేర్ చేయవచ్చండి ఆ ఫొటోస్ని మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను పూజా ఫొటోస్ ఏమైనా సరే లేదా వీడియోస్ రూపంలో అయినా సరే ఒక నిమిషం వీడియో అయినా మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు ఐడి ద్వారా షేర్ చేయవచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇక అలాగే మీకు ఎప్పుడు చెప్తుంటాను మాకు చిన్న పల్లెటూరు అండి మా పల్లెటూరులో మా గ్రామ దేవత గుడి ఇదేనండి మేము అందరం కూడా గ్రామస్తులు అందరం కూడా ఈ ఉగాది రోజున అమ్మవారి దర్శనం కోసం చెప్పి గుడికి వెళ్ళాము చాలా చక్కగా పూజలు అవి చేసుకున్నాము అలాగే ఇంట్లో ఉన్న పిండి వంటలన్నీ కూడా అమ్మవారు సమర్పించి నమస్కారం చేసుకున్నాం ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నామండి ఉగాది రోజున మరి ఆ వ్లాగ్ అది కూడా మీకు ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చూడండి ఇక అలాగే ఇంట్లో చక్కగా పూజ చేసుకునే ఉన్న పిండి దీపారాధనతో ఈ ఉగాది రోజున స్వామివారికి చక్కగా దీపాన్ని వెలిగించి దీపం దూపం నైవేద్యం మేము వండుకునే పిండి వంటలన్నీ కూడా సమర్పించి నా మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారి ముందు చెప్పానండి నేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అన్నపూర్ణదేవి అమ్మవారి చిన్న విగ్రహాన్ని వంటగదిలో పెట్టుకున్నానండి చాలా మంచిదని చెప్పారు అందుకని అప్పటి నుంచి నేను వంటగదిలో అన్నపూర్ణదేవి అమ్మవారి విగ్రహం పెట్టి రోజు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటాను ఏదైనా వండిన పదార్థం ముందుకు అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మేము తింటూ ఉంటాం ఇలా చేయడం వల్ల నాకు సంవత్సరాంతం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల నాకు ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరాంతం కూడా చాలా చక్కగా జరిగింది అని నాకు చాలా నమ్మకం వచ్చిందండి అప్పటి నుంచి కూడా అమ్మవారి పూజనైతే నేను తప్పకుండా చేసుకుంటూ అనమాట ఉగాది రోజున అమ్మవారి చక్కగా దీపాన్ని వెలిగించి ఈ వండిన పదార్థాలను కూడా అమ్మవారి సమర్పించి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతిలో ఇచ్చి నమస్కారం భూమాయనమో పుష్యనమ సరస్వ అన్నపూర్ణదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదండి ఆ పుస్తకంలో చక్కగా చూసి చదువుకుంటూ అమ్మవారి ముందు అష్టోత్తరాన్ని చదివామనమాట అత్తయ్య గారు నేను నమస్కారం చేసుకుని అమ్మవారి ముందు భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశాము ఈ విధంగా అన్నపూర్ణాదేవి పూజ అయితే చేసుకున్నామండి ఇక అలాగే ఇంట్లో ఉండే పిండి వంటలు ఇవి అమ్మవారు సమర్పించి అలాగే తాంబూలం కూడా పెట్టి అమ్మవారికి నమస్కారం అది చేసుకున్నాము ఈ విధంగా అమ్మవారికి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకున్నామండి లక్ష్మి అంటే ఒక ధనమే కాదండి ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి ఉన్నంతలోనే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంటే మనకు కష్టైశ్వర్యాలు ఉంటేనే లేదా ఇంద్రభవనం ఉంటేనే సంతోషంగా ఉండడం కాదండి ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం కూడా ఒక లక్ష్మీ కళ అటువంటి లక్ష్మీ కళ ఇంట్లో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి పంచే హారతితోటి చక్కగా అమ్మవారికి హారతి సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పూజ చేయండి అమ్మా నేనేం చెప్పటం లేదండి నేను ఒకసారి అమ్మవారిని ఇలా నమ్మి పూజించాను నాకు నమ్మకం కలిగింది నాకు సంవత్సరాంతం కూడా అమ్మవారిని నన్ను ఎల్లవెళ్ళలా కాపాడుతుందని ఒక నమ్మకంతో అయితే అన్నపూర్ణాదేవి పూజనైతే చేస్తున్నాను అనమాట అలాగే ఉగాది రోజున అమ్మవారికి ఇలా అన్ని ఏ రోజు పండగ జరిగిన రోజున ఆ పండగ రోజున అమ్మవారి దీపం పెట్టి ఇవన్నీ సమర్పిస్తూ ఉంటానండి మామూలు రోజు ఇంట్లో ఏముండితే అవి అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటున్నామండి ఇక ఈ విధంగా అయితే అమ్మవారిని నమ్మి పూజించాను కాబట్టి ఇలా పండగ వేళలైనా సరే అమ్మవారికి వండిన పదార్థాలన్నీ పెట్టి నమస్కారం చేసుకుంటున్నాం ఇలా ఈ విధంగా అయితే దేవి పూజను ఈ ఉగాది రోజున ఇలా చేసుకున్నానండి ఇక సమయం మించిపోతుందండి ఇక ఇప్పుడు మా ఊరి గ్రామ దేవత గుడికి వెళ్ళాలండి గ్రామ దేవత గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇక వండిన పదార్థాలు ఏమి ఉన్నాయి కదండి అవన్నీ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసి దీపం దోప నైవేద్యాన్ని సమర్పించి ఈ సంవత్సరాంత మమ్మల్ని ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడుతానని నమస్కారం చేసుకోవడం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నామండి ఇక ముందుగా నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లో ఇవన్నీ చదిరేసాను అనమాట ఇక అలాగే దీపానికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మరొక దాంట్లో అయితే చదిరానండి పిన్ని నేను కలిసి వెళ్ళాము ఇదిగోండి మా గ్రామదేవతలు చూసారా మీరు కూడా నమస్కారం చేసుకుంటారని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను అలాగే మేము వెళ్ళేటప్పటికే చాలామంది కూడా అందరూ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తున్నారనమాట ఇదిగోండి చక్కగా చిన్న గుడి అండి ఆ గుడి చుట్టూ కూడా అవి చక్కగా అలంకరణ చేశారు అలాగే చాలామంది కూడా అమ్మవారికి ఈ విధంగా సమర్పిస్తున్నారు అనమాట పరమాన్నం పులిహార గారెలు బూర్లు పొంగు బూర్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దూపం చాలా ఎక్కువగా వేస్తే చాలా మంచిది అనమాట అయితే అక్కడ ఉన్న కొబ్బరి పీస్ ఏదో ఉంటే చక్కగా వెలిగించి దూపాన్ని అది సమర్పించామండి అమ్మవారికి పెట్టాము మీరు అందరూ కూడా గ్రామదేవతకి చక్కగా నమస్కారం చేసుకోండి అది రేసిన అమ్మవారికి ఇష్టం మళ్ళీ చేయించుకుని తల్లి నాతో దూపం అమ్మవారికి ఎంత చేసిన తల్లి చీర పెట్టుకుంటాను ఒప్పుడు ఉగాది రోజున ఎండ ఉదయం ఎంత దంచేసిందో అలాగే సాయంత్రం వల్ల మూడు నాలుగు సమయానికి అయితే మాత్రం చల్లగా గాలి వీస్తూ కొద్దిగా వానది పడిందండి ఈ చిన్న వానైనా సరే ఈ సమయంలో పడటం కరెక్ట్ కాదనమాట అకాలంలో పడినటువంటి వర్షానికి రైతులకి చాలా నష్టమే జరిగిందండి అలాగే నేను ఇంటి చుట్టేసుకున్న ముగ్గులు పోతేనే నాకు ఎంతో బాధ కలుగుతుంది అలాంటిది పసి పాపలాగా పంటని ఎంతో ఖర్చు పెట్టి వారి శ్రమని ధారపోసి పండించినటువంటి పంట అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైతులండి మా వైపున మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది ఆ మొక్కజొన్న అంతా కూడా ఈ వానకు తడిసిపోతుందండి వాళ్ళు ఎంత బాధపడుంటారు అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుందండి ఇదంతా కూడా మా ఇంటి పక్కనే వరి పొలము ఆ పక్కన మొక్కజొన్న పొలము ఉంది ఈ ఉగాది రోజున గుర్తుగా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చేపలు తీసుకొచ్చారండి వీటికి మా అమ్మాయి పేర్లు కూడా పెట్టింది ఆ పేర్లు ఏంటో కూడా చెప్తాను మీకు ఇక అలాగే మాకు ముందుగానే ఒక ఫిష్ పాట్ ఉందనమాట ఆ పాట్లో రెండు చేపలు ఇలాంటి కలర్స్ ఉన్నవి తీసుకొచ్చారండి అయితే అవి కొంచెం మేమైతే గృహప్రవేశం టైంలో ఇంట్లో లేవన్నమాట రెండు మూడు రోజులు ఆ టైంలో మేత వేయడం మేము మర్చిపోయాం ఎవరికైనా చెప్పాల్సింది లేదా ట్యాంక్ ట్యాంక్ ఎవరికైనా ఇస్తే బాగుండి అనిపించింది అయితే వచ్చేటప్పటికి రెండు చనిపోయాండి చాలా బాధ కలిగింది అనమాట సరే ఏం చేస్తామని చెప్పి తీసేసి కొన్నాళ్ళు అలానే ఉంచాము తర్వాత మళ్ళీ చూసినప్పుడల్లా ఏ విధంగానే మాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇవి ఫిష్ పాట్ అయితే మాత్రం సరే అని చెప్పి ఆయన మళ్ళీ వెళ్ళినప్పుడు రెండు తీసుకొచ్చారు చేపలవి అలాగే మేత కూడా తీసుకొచ్చారండి ఇంకా వాటి అన్నింటిని కూడా శుభ్రం చేసి ఈ రోజే వేద్దాము గుర్తుగా ఉంటుంది ఉగాది రోజున అని చెప్పారనమాట ఇంకా అందుకని మా అమ్మాయి వేస్తుందండి ఇదిగోండి ఇదైతే కొత్త మేత పాత మేత అయితే ఇంకోటి ప్యాకెట్ ఉంది వాటికి వేయగా ఇంకా మిగిలిందనమాట రెండు చేపలే కదండి తక్కువ తక్కువ వేయాలన్నమాట అయితే పెద్ద ఫిష్ ట్యాంక్ తీసుకొద్దామన్నా సరే ఇంట్లో కొంచెం ఒక ఏరియా అనేది మనం కేటాయించాలి కాబట్టి ఇలాంటిది చిన్నగా ముద్దుగా ఉంటుంది కదా అని ఇలాంటి చిన్న తీసుకున్నారు మా పాపే వేస్తుంది అనమాట స్కూల్ నుండి వచ్చిన తర్వాత వేపిస్తున్నారు ఉగాది అయినా సరే మా పాపకు స్కూల్ ఉందండి తన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగ చేపలనవి తను ఈ ఫిష్ పాటలో వేస్తుంది అనమాట తను వచ్చినాకే వేయాలని చెప్పి ఇద్దరు కూర్చొని ఉన్నారండి ఇక ఈ ఫిష్ పేర్లు అంటే చెప్తాను చూడండి ఒక ఫిష్ పేరు వచ్చేసి బింగో ఇంకో ఫిష్ పేరు చిక్కు బింగు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి చిక్కు అనేది పిలవడానికి ఈజీగా ఉందని పెట్టేసిందంట ఇక అందుకని మీకు ఫిష్ పేర్లు నచ్చాయా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అసలు వాటి అర్థం మీకు అర్థమైందా అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయగలరు ఇదండి రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి